కంగ్రాట్స్ ఆంటీ పార్టీ ఎప్పుడు పార్టీ దేనికిరా అను జీమేట్ టాప్ చేసిందిగా రాసిసిందా అంటే మీకు తెలుసు అనుకున్నాను సారీ ఆంటీ సారీ రే 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 ఇలారా సరిగా చెప్పు ఆంటీ ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది సో మనిద్దరం ఒకే పార్టీ కదరా నిజంగా జీమేట్ రాసిందా టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్లై కూడా చేసింది మీకు ఒక మాట చెప్పుండాల్సింది మరి ఎందుకు చెప్పలేదో ఏంటో అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు అవునా అంతేలే పిల్లల్ని కంటావు గానీ వాళ్ళ ఇష్టాలని కనలేము కదా ఏదో ఒకటి సావని అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా మరేం చేయమంటావు చెప్పు అది పాయింటే మీరే తగ్గాలి ఇవాళ చదువు విషయంలో రేపు పెళ్లి విషయంలో పెళ్లి ఏంట్రా ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు ఇక పెళ్లి విషయంలో మీ మాట అమ్మగా నాకు కూడా ఏవో ఆశలు ఉంటాయి కదా కేర్ కూడా చేయదు డౌట్ ఉందా వెళ్ళి అడగండి వెళ్ళండి సో హ్యాపీయా చాలా హ్యాపీ మరి ఆంటీకి ఎలా చెప్తా అర్జున్ కి చెప్తాను అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు జీమేట్ రాసావట నీకెవరు చెప్పారు కాలేజీకి కూడా అప్లై చేసావట నీకెలా తెలిసింది ఎలాగోలా తెలిసిందిలే నువ్వు ఎప్పుడు చెప్దావు అనుకున్నావు బా ఏంటి నీ నసా నాది నసా నాది నసా ఇలా అరుస్తావనే చెప్పలేదు అసలు చెప్పే ఉద్దేశం ఉందా అయ్యో ఎందుకు చెప్పను ఫీజు నువ్వే కట్టాలి కదా డబ్బులకు మాత్రం కావాలి పిచ్చిది అవును ఏంటవి ఫారిన్ సంబంధాలు చదువు నీ ఇష్టం వచ్చినట్టేడు కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఉపిక్ పడుతున్నాను ఇంకా చాలు వేలు చూపిస్తున్నావేంటే ఆ చూపేంటి మాట్లాడవే నా చదువు నా పెళ్లి నా ఫ్యూచర్ నా ఇష్టం నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదా లేదు ఎవడైనా ఉన్నాడా నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకో ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్ దీనికి పెళ్లి ఫిక్స్ పెళ్ళేంటి మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా చేసుకోను చదువుకుంటానని చెప్పాను కదా నువ్వు నా మాట వింటున్నావా నేను నీ మాట వినడానికి సో రివెంజ్ తీర్చుకుంటున్నావా అలాగే అనుకో నేను పెళ్లి చేసుకోను ఏం చేస్తా నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను ఆర్ యు సీరియస్ అమ్మా శైలు అన్నయ్య ప్లీజ్ నిన్నది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు ఓ ఇదంతా నిన్నటి గోల గురించా అమ్మ తల్లి సారీ ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగేశాను కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను నాటకాలు ఆడుకో అది కాదమ్మా లేకపోతే ఏంటక్కు సాడిస్ లా బిహేవ్ చేస్తాను అసలు ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు నాది ఈగోనా అమ్మ శైలు ఆడపిల్ల నేర్పించడం ఇంటికి అంత మంచిది కాదు అన్నయ్య నా ఏడుపు దీనికి మంచిదా నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తున్నా ఇది నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట అప్పుడు అమ్మగా నేనెందుకు ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే అయితే ఇప్పుడే చచ్చిపో నా లైఫ్ నష్టం అమ్మ గురించి ఎలా మాట్లాడతావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతాం అందుకని చంపేస్తావా అర్జున్ని చూసి నేర్చుకో నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా నేను ఎలిగించిన ఒక చిన్న చిచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగిలెట్టేసింది గొడవ అవ్వాలనుకున్నాను కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు
పెళ్లి చేసుకోమంటున్నారు అర్జున్. ఏం చేయమంట? నువ్వైనా చెప్పు. పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదను. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటాను, ఇంకా చదవను. ఆడపిల్లల పట్టుకుని కొట్టవేంటి, తిట్టవేంటి? ఊరుకో. ఇంకేం చేయమంటావన్నయ్య? మొత్తం పరువు తీసేసింది. దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది. ఎలా చూస్తున్నావు చూడు. ఇంత చేసిందని ఇంకే అదో పెళ్లి చేసుకుంటాడన్నయ్య. ఏంటలా ఆకలిగా చూస్తున్నారు? అర్జున్. నాన్న. అర్జున్. అమ్మా. అర్జున్. చెప్పండి. అను చాలా మంచి అమ్మాయిరా. అవును నాన్న, నేనేం చేసినా నేను మంచికే చేస్తాను. అయితే మాకు నువ్వెంతో, అను కూడా అంతే. అందుకని బాబు, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ రీచా అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం అనిపిస్తుంది. జస్టిస్ చౌదరి ఆపుతారా? దాన్ని చేసుకుంటే నేను అన్యాయం అయిపోతాను. ఏరా అమ్మా, తను నాకు నచ్చదమ్మా. అనుకేంట్రా, బాగుంటుంది కదా. ఏం బాగుంటుంది అక్క, జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. నాన్న, కాలేజ్ లో కత్తి లాంటి ఫిగర్స్ రిజెక్ట్ చేశా, ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు. బాబు, నిన్న జరిగిన పంటకి ఆల్రెడీ అందరూ నవ్వుతున్నారు. అన్నయ్య, అర్జున్ ఏమనకండి. అమ్మా, వాడు వాడు ఏం చేశాడు? ఎగ్జాక్ట్లీ ఆంటీ. పాపం, నేనేం చేశాను? నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ. అమ్మా, నేను పెళ్ళంటే చేసుకుంటే అర్జునే చేసుకుంటాను, లేకపోతే ఇలానే ఉండిపోతాను. అలా మీనింగ్లెస్ గా మాట్లాడతావేంటి? ఐఎమ్ సేయింగ్ నో నో. అర్జున్. ఆంటీ. మన ఇద్దరు ఎప్పుడు ఒకే పార్టీ కదరా? అవును. నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా. అయితే కానీ నేనెప్పుడు నిన్నేమి అడగలేదు. అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. అవునరా, ఏదో అలా జరిగిపోయింది. అదే, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని, టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు. రాత్రి అంతా నిద్ర లేదురా అడిగి, అసలు మాట్లాడే పొజిషన్ లోనే లేడు. మాయా. ఏంటి మాయా, నీ బతుకు ఇలా అయిపోయింది? ఎరా ఏడుస్తున్నావా? మరి పెట్టు. పెట్రా. ఏ, ఇష్టం లేదా ఏంటయ్యా?
నువ్వురుకోమా మళ్ళీ వాడు సంతకం పెట్టడం ఏం కాదురా నువ్వు పెట్టు నువ్వు పెట్టి పెట్టే 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 అమ్మయ్య అయిపోయింది అమ్మా దండలు తీసుకోమా దండలు తీసుకో రే దండ తీసుకు దండ తీసుకు దండ తీసుకు తలదించరా తలెత్తు నువ్వు నువ్వే నువ్వే వేసేరా వేసే నువ్వు దూరమ్మా దూరు అది ఇదొకటి ఉందిగా కట్టేనా కట్టే కట్టే త్వర కట్టే కట్టేయచ్చు కట్టే ముహూర్తం దాటిపోతుంది కట్టే 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 అబ్బాయి అయిపోతుందా కట్టే నువ్వు కదలొద్దమ్మా అలాగే ఉండు అలాగే ఉండు అయిపోతుంది మూడు మూడు వేయాలి నాన్న తప్పు తప్పు మూడు మూడు వేసేనా వేసేమ్మా అది మూడు అది అంత అయిపోయింది నా బతుకు భోగి పాలు చేసావు కదరా నా అయ్యా అంత అయిపోయింది అంత అయిపోయింది.